ఈరోజు చాలా మంది చాలా మాటలు మాట్లాడొచ్చు నోటికి ఎంత వస్తే అంత డైలాగులు కొట్టొచ్చు ఎటువడ తట్టు ఏమండి అది అనొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటారని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు కానీ ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరినాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి తెలంగాణ సమాజంలో ఉండే అపనమ్మకాన్ని ఛేదించడానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడానికి తప్పకుండా తెలంగాణ వస్తది అనే ఒక విశ్వాసం కలిగించడానికి ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన అన్నాడు నా మీద తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో ఏదైతే అపనమ్మకం ఉన్నదో ఆ అపనమ్మకం పోవాలంటే రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు పదవుల కోసమే జెండాలు ఎత్తుతారు పదవుల కోసమే జై తెలంగాణ అంటారు అనే అపనమ్మకం ఏదైతే ఉన్నదో అది పోవాలంటే త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో మొదటి రోజే ఎంతో దూరం లేదు ఇక్కడి నుంచి పక్కనే ఉన్న జలదృశ్యం ఆ జలదృశ్యంలో ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవికి శాసనసభ్యత్వానికి తనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి మొదటి రోజే త్యాగాల పునాదుల మీదనే ఈ ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో ఆ మూడు పదవులను కూడా రాజీనామా చేయడం జరిగింది కానీ అది సరిపోదని తెలుసు అది సరిపోదని తెలుసు అందుకే ఆనాడు గొప్ప మాట అన్నారు మీలో ఉన్న అవిశ్వాసం అపనమ్మకం రాజకీయ వ్యవస్థ మీద ఉండే అపనమ్మకం ఏదైతుందో నేను ఒక్కటే మాటిస్తా ఉన్నా నేను గనక ఈ జెండాను ఎత్తిన జెండాను దించితే ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటే నన్ను రాళ్ళతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారత ఉద్యమ చరిత్రలో ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఆ మాటని తందుకు ఎన్ని గుండెలు ఉండాలి ఎంత ధైర్యం కావాలి ఎంత ఆత్మస్థైర్యం కావాలి తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం ప్రజల మీద తనకున్న అచంచలమైన విశ్వాసంతో నేను ఉద్యమం నుంచి పక్కకు జరిగితే నన్ను రాళ్ళతోని కొట్టి చంపండి అని చెప్పిన మహానాయకుడు కేసీఆర్ గారు అన్నట్టుగానే ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఎప్పటికప్పుడు అవతలోళ్ళ ఎత్తులను చిత్తు చేస్తూ రాజకీయంగా వ్యూహాత్మకంగా చతురతతోని 2004లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణకు వారితో పొత్తు పెట్టుకున్నా 2009లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వారిని కూడా తెలంగాణకు అనుకూలంగా ఒప్పించిన ఒక్కొక్కటిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కో రాజకీయ పార్టీని వారి మీద ఒక ఒత్తిడి ప్రజాస్వామికంగానే పెంచి మొత్తంగా 2009 సంవత్సరం వరకు కూడా గౌరవ మన పార్టీ అధ్యక్షుల వారు ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ వచ్చినారు కానీ ఎప్పుడైతే 2009లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి గెలిచిన తర్వాత ఇక తెలంగాణ రాదు దశాబ్దాలుగా ఏ కాంగ్రెస్ అయితే మోసం చేసిందో ఏ కాంగ్రెస్ అయితే 1956లో తెలంగాణకు ఆంధ్రకు బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ అన్న పదాన్నే లేకుండా చేసిందో తెలంగాణకు అస్తిత్వం లేకుండా చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 69లో 71లో 370 మంది పిల్లలు చచ్చిపోయినా వాళ్ళ అభిప్రాయాన్ని బేఖాతరు చేసిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ 2004లో మాట ఇచ్చి తుంగలో దొక్కిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక లాభం లేదు తెలంగాణ ప్రజల్ని ఒక శక్తిగా మలచాల్సిందే ఒక ఉద్యమ రూపంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ప్రజల సత్తా చూపెట్టాలన్న ఉద్దేశంతో నవంబర్ 29, 2009 నాడు మన అధ్యక్షుడు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ఆమరణ దీక్షకు పూనుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు మొత్తంగా తెలంగాణ సమాజం ఒకటి కదలడం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కావచ్చు అందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కలిసి రావడం ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇయకపోతే ఇక తప్పదు ఇయకపోతే ఇక దెబ్బలు తప్పయ్యనే పరిస్థితి వస్తే ఆనాడు 2014లో విధి లేక అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజాశక్తి ముందు మన నాయకుడి చతురత ముందు మెడలు వంచి ఆనాడు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారనే మాట వాస్తవం ఇలా ఎగిరెగిరి పడుతున్నారు కొంతమంది నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి టీ బీజేపీ టీ కాంగ్రెస్ ఇంకోటేదో కొత్త దుకాణం వీళ్ళందరూ ఉన్నారు కరెక్టే నేను అడుగుతున్నా ఈరోజు ఒక్కసారి గుండెమిచ్చి వేసుకొని చెప్పండి టీ కాంగ్రెస్ టీ బీజేపీ ఇవాళ మీకు పదవులు ఉన్నాయంటే అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కాదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అసలు కేసీఆరే లేకపోతే టీ కాంగ్రెస్ ఎక్కడిది టీ బీజేపీ ఎక్కడిది ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని దేకినోడేవాడు మిమ్మల్ని అడిగినోడేవాడు గంజిల ఈగ లెక్క ఇవాళ ఎగిరెగిరి పడుతున్న చిల్లరమలర నాయకులను ఎవడన్నా పట్టించుకున్నాడని నేను అడుగుతా ఉన్నా
గల్లీ ఇక మాట్లాడితే గల్లీ అనిపిస్తది గానీ ఇందాక శ్రీనివాస్ యాదవ్ అని అన్నాడు మనం విజ్ఞత కలిగిన పార్టీ ఏకదొక్క మాట్లాడొద్దు అన్నాడు గానీ కొన్ని కొన్ని సార్లు ఆవేశం వస్తది నిజంగా ఏం చిల్లర మాటలు ఎంత లేకి మాటలు కేసీఆర్ కాలు గోరికి సరిపో నాయకుడు ఒక్కొక్కడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు ముఖ్యమంత్రినే జ్ఞానం లేదు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రినే జ్ఞానం లేదు ఒకసారి కాదు రెండు సార్లు గెలిపించిన ముఖ్యమంత్రి ఆయన వయసు 67 68 ఏళ్ళు నీకంటే 20 ఏళ్ళ పెద్ద మనిషి ఉద్యమం నిర్మాణం చేసిన నాయకుడు ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలిచిన మహా నాయకుడు ఆ నాయకుని ముందు హనుమంతుని ముంగడ కుప్పిగంతులు అన్నట్టు నిన్నమొన్న పుట్టిన చిల్లరగాళ్ళు గింతునోడు గింతునోడు ఎగిరెగిరి పడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందుకే నేను ఒకటే అంటా ఉన్నా పేరుకు ఢిల్లీ పార్టీలు చేసే అన్ని సిల్లీ పాలిటిక్స్ పేరేమో ఢిల్లీ చేసే పనులన్నీ సిల్లీ ఒక్కటంటే ఒక మాట నేను అడుగుతున్నా ఈరోజు సీదా ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ క్రమంలో భాగంగా ఈరోజు 70 ఏళ్లలో మీరు చేయని పనులు 7 ఏళ్లలో చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా 70 ఏళ్లలో మీరు ఈ రాష్ట్ర ప్రజలకు కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏళ్లలో ఇంటింటికి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యులు మీరు 70 ఏళ్లలో నల్లగొండ జిల్లాలో మీ హయాంలో 2 లక్షల మంది నడుములు వంకరపోయి బొక్కల్లో మూలుగ చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చింది మీరు వాటిని పరిష్కారం చేసింది మేము కరెంటు లేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు 24 గంటల కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ఆనాడు ఫ్లోరోసిస్లో మీరు నల్లగొండ జిల్లాను ముంచితే ఈరోజు ఆ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా చెప్పిందంట తెలంగాణ గర్వకారణం కాదా ఒకటా రెండా విజయాలు చెప్పుకుంటూ పోతే వందలు చెప్పొచ్చు కానీ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ బాగుపడుతుంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే వాళ్ళ కడుపు మండుతున్నది కళ్ళు ఎర్రబడుతున్నాయి తెలంగాణ పైరులు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చుతలేదు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా సీనన్ననేమో మనం మంచిగా ఉండాలి మర్యాదగా ఉండాలి అంటుండు 7 ఏళ్ళు మస్తు ఓపిక పట్టిన మీకు చాలు బరాబర్ ఇప్పటి నుంచి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టే సమాధానం చెప్దాం బరాబర్ చెప్దాం వెనుకకు తగ్గేదే లేదు ఈ కాడు నుంచి ఎవడన్నా అడ్డం పొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని కుక్క కాటుకు గంతయ్య బరాబర్ మాట్లాడాలి ఆయన ఒక మాట అంటే మనం పదానాలు తప్ప ఇంటికా జవాబ్ పత్తర్సేదేంగి చూడేంగి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.